हाई फ्रेंड्स, टुडे ना लाइफ लो चाला स्पेशल डे नी मी तो अयिते शेर चेसुकुंटुन्ना। दानिकन्ना मुंदु मन चानल नी एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि, पक्कने ओक बेल ऐकान उंटुंदि दानिनि कूडा प्रेस चेसि आल अनि प्रेस चेसिनट्लयिते नेनु कोत्तगा ए वीडियो अप्लोड चेसिना मीकैते नोटिफिकेशन वच्चेस्तुंदि। एंटि आ स्पेशल डे अनुकुंटुन्नारा? टुडे मा पाप बर्थडे अंडि। नाकु ना लाइफ लो चाला स्पेशल डे ई रोजु। ఎంత స్పెషల్ డే అంటే నేను చెప్పలేను, అంత స్పెషల్ డే అన్నమాట। చాలా చాలా క్యూట్గా స్వీట్గా మా బంగారు తల్లి పుట్టినరోజు అన్నమాట ఈరోజు, ఓకేనా? అయితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే అది నన్ను అమ్మ అని పిలుస్తుంటే చాలా ఆ ఫీల్ రియల్లీ ఎంత స్వీట్గా ఉంటుందంటే నేను మాటల్లో అయితే చెప్పలేను। యాక్చువల్లీ ఈ ఇయర్ అయితే సెలబ్రేషన్స్ ఏమీ లేవన్నమాట, బికాజ్ కోవిడ్-19 అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ కూడా మేమేమీ సెలబ్రేషన్స్ అయితే చేయలేదు। ఇది వచ్చి సెకండ్ బర్త్డే, ఫస్ట్ ఇయర్ కూడా సెలబ్రేషన్స్ అయితే మేమేం చేయలేదు। అంటే మేము కేక్ కటింగ్ అయితే అవాయిడ్ చేసాము। ఫస్ట్ ఇయర్ ఏం చేసామంటే అనాథ శరణాలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఫుడ్ అలాగే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేసాము అక్కడ। ఇయర్ కూడా అలాగే చేద్దాం అనుకున్నాము, అక్కడికి వెళ్ళి లేదా నెక్స్ట్ ఇంకొక ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ అలా ఎక్కడికైనా వెళ్ళి చేద్దాం అనుకున్నాం। బట్ మేమున్న ఏరియాలో ఏంటంటే చాలా కేసెస్ ఉన్నాయి, సో వెళ్ళలేకపోయాము। అక్కడికి వెళ్ళి మేము ఆ డిస్ట్రిబ్యూషన్ చేసిన టైంలో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము। ఆ ఫీల్ ఎంత బాగుందంటే మేము అక్కడ వాళ్ళకి పిల్లలకి పంచుతుంటాం కదా, వాళ్ళు తింటుంటే ఆ హ్యాపీ చాలా హ్యాపీగా అనిపించింది। ఫంక్షన్ చేసుకున్నా సరే మనం చాలా ఎక్కువ మందికి డబ్బులు ఖర్చు పెట్టి బాగా ఫంక్షన్ చేసినా సరే అంత హ్యాపీనెస్ ఉండదేమో వాళ్ళకి। ఆ పిల్లలకి ఓన్లీ ఫుడ్ బుక్స్ అలాగే వాళ్ళకి అవసరమైన పెన్సిల్స్ పెన్స్ ఉంటాయి కదా, ఎవరికి ఏం అవసరమో అవి ఓన్లీ అవే ఇచ్చాము, వన్ డేకి సరిపడావే ఇచ్చాము। బట్ వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు। కాసేపు ఏమో పిల్లలతో ఆ పిల్లలతో అయితే మా పాప ఆడుకుంది అక్కడ। ఆ నెక్స్ట్ టైం ఇంటికి వచ్చేసాము। ఎవ్రీడే చెయ్యకపోయినా ఇలా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఇయర్లీ వన్స్ చెయ్యండి ప్రతి ఒక్కరూ, అంటే మీకు వీలుంటే చేయమని చెప్తున్నాను। ఎందుకంటే మీరు ఫంక్షన్స్ చేసుకున్నా ఎంతో ఖర్చు పెట్టి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఆ ఫీల్ అనేది అక్కడతో ఆగిపోతుంది। బట్ ఇలా ఎవరికన్నా ఇస్తే మాత్రం వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, వాళ్ళు తింటూ వాళ్ళు పొందిన హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది। బికాజ్ ఎందుకంటే ఆ ఫీల్ అనేది నేను అనుభవించాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను। మీరు కూడా అలా అయితే ట్రై చేసి చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ ఉంటుంది। ఆ పిక్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను చూసారా, ఇక్కడ మా పాప ఎంత బాగా స్మైల్ ఇస్తుందో, కారు దానికి ఆడుకునేదన్నమాట, చాలా క్యూట్గా స్మైల్ ఇస్తుంది కదా, చిన్నప్పుడు అయితే చాలా క్యూట్గా ఉండేది, వన్ ఇయర్ బిల్లో అయితే ఇంకా ఇంకా క్యూట్గా చాలా ముద్దుగా అయితే ఉండేది, చాలా అందంగా ఉండేది, ఎవరి పిల్లలు వాళ్ళకి అందం, అలాగే మా పాప కూడా బట్ అయితే క్యూట్గా ఉండేది। వాళ్ళ డాడీ దగ్గర చూసారా ఎలా ఎత్తుకున్నారు, ఇది ఫస్ట్ మా పాప మోకాలతో పాకుడతారు కదండి అప్పుడు ఆ పిక్కు, చాలా అందంగా ఉంది, అంటే నేను ప్రతిదీ గుర్తుపెట్టుకున్న ఆ పిక్స్ అనేవి ఆ టైంలో నేనైతే తీసాను। ఇది 1 మంత్ పిక్కు, చాలా క్యూట్గా ఉండేది, బొట్టు అయితే ఎప్పుడు పెట్టించుకునేది కాదు, పెట్టడం తుడిచేసుకోవడం అది। ఇది అన్నప్రసన టైంలో పిక్కు, ఇది వచ్చేసి ఇది కృష్ణాష్టమికి కదా అకేషన్ వస్తుందని ముందుగానే రెడీ చేసేసాను। కృష్ణుడి గెటప్లో చాలా క్యూట్గా ఉంది, రాధా గెటప్లో కూడా దీన్ని అయితే తయారు చేశాను, ఇక చూసారా రాధా గెటప్లో ఎలా ఉందో, మొత్తం ఆ చున్నీ అయితే మొత్తం తీసేసుకుంది, బట్ ఎలాగున్నా సరే పిక్ అయితే తీసేశాను, చాలా అందంగా క్యూట్గా నోట్లో చూసారా ఎలా పెట్టుకుందో, ఇది కూడా ఇది ఏ టైంలో తెలీదు బట్ ఏంటంటే క్యూట్గా ఉందని పిక్ అయితే తీసాను। చాలా స్మైల్ మాత్రం బాగా క్యూట్గా ఇచ్చేది, చిన్నప్పుడు ఎక్కువ స్మైల్ అనేది ఇచ్చేది। ఇది మేము ట్రెండ్స్కి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడనమాట, అక్కడ మిర్రర్లో తెగ ఆడుకుంది అక్కడ, సో నేనైతే అలా పిక్ తీశాను, చాలా అందంగా ఉంది, డబుల్ పిక్ కింద అనిపించింది। ఇది నేను షాపింగ్ చేస్తుంటే వాళ్ళ డాడీ ఒళ్ళో కూర్చొని సెల్ఫీ ఫోజులు అయితే చాలా ఇచ్చారు ఇద్దరు, సో అక్కడ ఫ్యాబ్లోనమాట, ఫ్యాబ్ షాపింగ్ మాల్లో అది ఇచ్చే అది। నెక్స్ట్ ఇది వచ్చేసి భోగి రోజు భోగి మంటలో అన్నీ వేస్తుంది అక్కడ పిక్కు, ఇది వచ్చి భోగి పళ్ళలో బెలూన్స్ అన్నీ పగల కొట్టేసింది, భోగి పళ్ళు సెలబ్రేషన్స్ అయితే చేసాము పాపకి, సో అప్పుడు బెలూన్స్ అన్నీ కూడా పగల కొడుతుంది అప్పుడు పిక్కు। ఇది వచ్చి చెఫ్ గెటప్లో అయితే నేను రెడీ చేశాను, ఎక్కువ స్పూన్స్తోని ప్లేట్స్తోని ఆడుతుందని అది జస్ట్ పైన ఓవర్ కోట్ కింద అలాగా కుట్టించాము, అలా స్టిచ్ చేస్తే అది వేసినప్పుడు దాని స్టిల్స్ చూసారా ఎలా ఇచ్చిందో, సో ఇది కూడా 1 ఇయర్ దాటిన తర్వాతే ఈ పిక్ కూడా। నెక్స్ట్ ఇది వచ్చి అనాథ శరణాలయం చెప్పాను కదండి, అక్కడ మనకి అందరి పిల్లల్ని అయితే మన దగ్గరికి తీసుకురాలేదు, కొంతమంది పిల్లల్ని మనకి అక్కడ పంపించారు, సో అక్కడ పిల్లల్ని కొంతమంది స్కూల్కి కూడా వెళ్ళిపోయారు, అక్కడ అనాథ శరణాలయంలోనే ఈ పిక్ కూడా ఇక్కడ నా ఫోటో కట్ అయినట్టుంది,
सो ईपिकू अनाथ शरणालय में इधी वे आ मैडम अनाथ शरणालय मैडम तन मन की चला सपोर्टिवे उ मन उन्नसेपू इंत उड़ी रिस्ट्रिक्शन्स मन अगर स्पेनार टाइम अंत इक पिल को मंदिर पिल चूसारा पाप एलाो स्टि दिन स्टील्स अभी चाल क्यूट उ चुड़ चाल मुद्दे चाल क्यूट चाल अंदा उ वाल डाडी दर नोट वेल पेको अंत मुद्दो चाल अंदा उ इपड़ को अल्लर मत चाल टू इयर्स कंप्लीट कदा इपू इंका अल्लर एक्वेमो बट एना सर ये अल्लर चेसना इप्ड चिंल कदा क्यूट मुद्दे मतलब उंटुंदी इयर मेमैते चाला मिस अय्यामु अला बयटिकि वेल्लि मेमु स्पेंड चेद्दामनि अनुकुन्नामु आ पिल्लल्तोनि वाळ्ळकि फुड् अदि पेडिते मनकि आ फील अयिते चाला बागुंटुंदनि चेप्पानु कदा सो मीकु कूडा वीलैते ट्रै चेसि चूडंडि।